ఎందుకు పార్వతి తనకంత పట్టుదల? అవును, ఒకప్పుడు తప్పులు చేశానని నేనే ఒప్పుకుంటున్నాను కదా, కానీ ఇప్పుడు నేను అలా లేను. అయినా సరే నన్ను నమ్మదేంటి? ఎంతమంది ఎన్ని విధాలుగా ట్రై చేశాం సరస్వతిని ఇంటికి తీసుకురావాలని, ఒక్కసారి కూడా రాలేదు. ఇప్పటికైనా వచ్చి మనతో ఉంటే అందరం కలిసి ఇదే ఇంట్లో ఉండొచ్చు కదా పార్వతి. అక్కకి ఇక్కడికి రావడం ఇష్టం లేదు కదండి, ఇంకా ఎందుకు లేనిపోని ఆశలు పెట్టుకుని బాధపడతారు? ఆల్రెడీ ఒకసారి హార్ట్అటాక్ వచ్చింది, ఒక్కసారంటే బయటపడ్డాను, కానీ ప్రతిసారి అంటే కాపాడడం ఆ దేవుడికి కూడా కష్టమే కదా పార్వతి. ఏంటండి ఆ మాటలు? లేదు పార్వతి, నన్ను కంప్లీట్ చేయనివ్వు. అలాంటి జరగరాంది జరిగితే సరస్వతితో ఉండాలన్న నా చివరి కోరిక కూడా తీరకుండా పోతానేమోనని భయంగా ఉంది నాకు. ఊరుకోండి, ఎందుకలా మాట్లాడతారు? పార్వతి, ఒక్కటి చెప్తాను, చేస్తావా? ఏంటండి? నా కోసం ఇంకొక్కసారి వెళ్ళి మాట్లాడు ప్లీజ్. ఇక్కడికి రావడానికి ఒప్పించు. అక్క రావాలని, మనతో ఉండాలని నాకు ఉందండి, కానీ అక్క రాకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. ప్లీజ్ పార్వతి, ఒక్కసారి. సరేనండి, మీ సంతోషం కోసం అక్క దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. మాట్లాడమే కాదు పార్వతి, సరస్వతిని ఒప్పించి నువ్వే తీసుకురావాలి. నా ప్రయత్నం నేను చేస్తానండి. నిజంగా? ఇప్పుడు ఇప్పుడు నా మనసు తేలిగ్గా ఉంది పార్వతి. బీపీ చూస్తుంటే ఈసారి నిజంగానే హార్ట్అటాక్ వచ్చేలా ఉంది. నోరు జారి ఏదన్నా వాగితే నన్ను చంపేసినా చంపేస్తాడు. ఏది పడితే అది వాగకుండా ఆచి తూచి మాట్లాడాలి. అన్నయ్య, ఎవరైనా వస్తారు, భయపడమని చెప్తున్నావా? భయపడమని చెప్పట్లేదు డాడ్, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం డాడ్? ఏం చేద్దాం రా, ఏం చేద్దాం? అమ్మో, అనుకున్నవి ఏవి జరగకపోతుండటంతో అన్నయ్యకి పిచ్చి పట్టిందా ఏంటి? చేయడానికి ఇంకేముందరా, మీ అమ్మని ఇంటికి రప్పించలేకపోయాం కదా, ఇంకేం చేయలేము, అయిపోయా. మీరే అలా అంటే ఎలా డాడ్? లైఫ్లో ఒక్కసారైనా సరస్వతి మెడలు వంచాలని నా ఆశరా, తీరలా లేదు, తీరదు. కోపం, నవ్వు, అంతలోనే ఆందోళన. వీడేంటి అపరిచితుడు పార్ట్ టూ చూపిస్తున్నాడేవాడ? కనీసం కంపెనీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లోనైనా మనం ఏదో ఒకటి చెయ్యాలి డాడ్. మీరు తిట్టనంటే నేను ఒక ప్లాన్ చెప్తాను. ముందు ప్లాన్ ఏంటో చెప్పు, తిడతాను లేదో తర్వాత చెప్తాను, చెప్పు. ఇలా కానీ చేస్తే ఖచ్చితంగా వదిన మెడలు వంచిన వాళ్ళం అవుతాం. వదిన్ని వాడుకుని ఇక్కడ వెళ్ళని అదుపులో పెట్టచ్చు. కొడతావా ఏంట్రా అన్నయ్య? ఇంత గొప్ప ప్లాన్ చెప్పావు, ఎందుకు కొడతాను ఇంకా? నిజంగా బాగుందా, తమాషా కంటున్నావా? సూపర్ గా ఉంది. నిజంగానే ప్లాన్ అదిరిపోయింది అత్తయ్య,
ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అయితే చాలు సరస్వతి, చెప్తా చెప్తా నీ సంగతి. నాకు తెలుసు వేద కావాలని నన్ను రెచ్చగొడుతుంది, అలాగని నేను రెచ్చిపోయి తొందరపడకూడదు. తెలివిగా ఆలోచించాలి. ఇక మీదట నేను చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి, లేదంటే ఇంతవరకు చేసిన దానికి అర్థమే లేకుండా పోతుంది. బోర్డ్ మెంబర్గా నాకున్న రెస్పాన్సిబిలిటీస్తో నేనేం చేయగలను? అసలు ఏం చేయాలి? కూతురు బోర్డ్ మెంబర్గా ఇంకో అడుగు ముందుకెళ్ళిపోతుంది, ఇందులో కూడా నీ కూతురే గెలుస్తుంది, అది మీరు పైనుంచి చూస్తారు. ఇంతకీ నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నానా? అసలు నా ఆలోచన రైటా రాంగా? నా ఆలోచన కరెక్టా కాదా అనేది ఈ 1 రూపీ కాయిన్ డిసైడ్ చేస్తుంది. బొమ్మ పడితే నేను గెలిచినట్టు. ఖచ్చితంగా ఇది బొమ్మే పడుతుంది, ఖచ్చితంగా నేనే గెలుస్తాను.